నేను ఇకపై డైరెక్టు రాజకీయాల్లో రానని, అది మా ఆయనతోనే పోయిందని తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి స్పష్టం చేశారు. తాను ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కూడా తెలపడం జరిగిందన్నారు. నాకు సాహిత్యం అంటే పిచ్చి అని తెలిపారు. సీఎం జగన్ తెలుగు అకాడమీ బాధ్యతలు అప్పగించారని చెప్పారు. అకాడమీ బాగా డెవలప్ అయ్యిందన్నారు. నెల్లూరులోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో మంగళవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. మా ఆయనతోనే పోయి నా ఇంకెందుకు బాబు రాజకీయాలు చాలు, ఎందుకంటే నేను జగన్ బాబుకి అదే చెప్పాను. నేను బాబు నాకు ఇంకా డైరెక్ట్ రాజకీయాలు నేను ఏం రాను, ఎమ్మెల్యే కూడా నేను కంటెస్ట్ చేయను. ఇదిగో నా రిలేటెడ్ ఇట్లాగే నాకు సాహిత్యం అంటే పిచ్చి, ఏదో చదువుకున్నాను, పిహెచ్డి చేశాను, అందువల్ల నాకు కొంచెం అట్లాంటి సంబంధించింది ఏమంటే తెలుగు అకాడమీ ఇచ్చారు. గత ప్రభుత్వం అది తీసుకురాలేదు, వచ్చేదాకా నాకు తెలియలేదు. వచ్చాక చూస్తే ఇక్కడ తెలుగు అకాడమీ బోర్డు కూడా లేదు కనీసం. అప్పుడు కష్టపడి దాన్ని మరి రిజిస్ట్రేషన్ చేస్తే సీఎం గారు తిరుపతిలో పెట్టమన్నారు. తిరుపతిలో వెంటనే టీటీడీ వాళ్ళు పెద్ద బిల్డింగ్ ఇచ్చారు మాకు గోశాల్లో. మూడేళ్ల నుంచి కూడా అక్కడ మా అకాడమీ నడుస్తూ ఉంది. మొన్న అదృష్టం కొద్దీ బైఫర్కేషన్లో ఫండ్స్ తెచ్చుకున్నాము. స్వతంత్రంగా ఈ సంవత్సరం మేమే బుక్స్ వేస్తూ ఉన్నాము. ఇంటర్మీడియట్ బుక్స్ మార్కెట్లో ఉన్నాయి, బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. అకాడమీ చాలా డెవలప్మెంట్ ఉంది ఈరోజు సారిస్తాం. ఓకేనా? వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.